హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్ RKTV. ఈరోజు వీడియోలో మనం నిజాం కాలంలో నిర్మించినటువంటి ఇబ్రాహీంపట్నం చెరువు గురించి తెలుసుకుందాం. పద్దెనిమిది వందల డెబ్బై రెండులో నిజాం ప్రభువు ఫ్రెంచ్, ఇంగ్లాండ్ ఇంజనీర్ల సహాయంతో కాలువ నిర్మాణాన్ని చేపట్టినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. కాలువ నిర్మాణంలో రాళ్ళు అడ్డుగా వస్తే వాటిని మందుగుండుతో పేల్చి నిర్మాణాన్ని కొనసాగించినందువలన ఈ యొక్క కాలువకు ఫిరంగి కాలువ అని పేరు వచ్చింది. చాబాద్ మండలాల సరిహద్దుల్లో ఈ నదిపై సుమారు 2 పార్లాంగుల పొడవున ఫిరంగి కాలువ ఆనకట్టను నిర్మించారు. ఈ నది నుంచి నీటిని ఫిరంగు కాలువకు మళ్లించేందుకు పెద్ద పెద్ద రాళ్ళు, సున్నం డంగు, ఇసుకను కలిపి 48 మీటర్ల వెడల్పుతో అత్యంత పటిష్టంగా సుమారు 1 మీటర్ ఎత్తున కరకట్టను నిర్మించారు. కరకట్ట ద్వారా ఫిరంగి కాలువకు నీటిని మళ్లించగా మిగిలిన నీరు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు హిమాయత్ సాగర్కు చేరుతుంది. చెరువు నీటితో నిండి అలుగు ద్వారా వృధాగా పారే నీటిని ఫిరంగి కాలువకు అనుసంధానం చేశారు. కాలువ ప్రయాణంలో ఉన్న సుమారు 50 చెరువుల్లో నీటిని నింపి వాటి ఆయకట్టులో పంటలను సమృద్ధిగా పండించేందుకు పథకం రూపొందించారు. దాదాపు 1967 వరకు ఫిరంగి కాలువ ద్వారా కొన్ని చెరువులకు నీరు అందించినట్లు తెలుస్తుంది. కాలువ పుడుకపోక ముందు వేలాది ఎకరాలు సాగునీరు అందించిన ప్రస్తుతం ఫిరంగి కాలువకు రియల్ ఎస్టేట్ దెబ్బ తగిలింది. భవిష్యత్తు నీటి అవసరాలు తీర్చేందుకు నాటి పాలకుల ముందు చూపుతో నిర్మించిన చెరువులు, కుంటలు నేడు కనుమరుగవుతున్నాయి.